రానా పేరు వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసా సురేష్ బాబు రాణాకు ఆ పేరు ఎందుకు పెట్టారు దగ్గుబాటి రామనాయుడు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రాణా శేఖర్ కమల డైరెక్షన్లో వచ్చినటువంటి లీడర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు తెలుగుతో పాటు తమిళం హిందీ భాషల్లో కూడా వివిధ సినిమాలు నటించాడు రానా దగ్గుపాటి దర్శకదిడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి బాహుబలి సినిమాతో తన పేరును దేశ విదేశాల్లో వ్యాప్తి చేసుకున్నాడు నేను నా రాక్షసి రుద్రమదేవి అరణ్య విరాటి విరాటిపర్మం నాయక్ వంటి చిత్రాలు నటించి ప్రేక్షకులను మెప్పించాడు రానా వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే రాణా దగ్గుపాటి తెలుగు సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు దగ్గుబాటి లక్ష్మీల కుమారుడు ఈన పాఠశాల విద్యను హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చెన్నైలోని చెట్టినాడు విశ్వ చెట్టినాడ్ విద్యాశ్రామం నుంచి అభ్యసించాడు ఆ తర్వాత హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్నాడు చిత్రాల్లోని నటిస్తూ పలు టీవీ షోలకు కూడా రానా వ్యాఖ్యాతికి వ్యవహరిస్తున్నాడు ఇక రానా మిహికా బజాజ్ను ప్రేమించి పెద్దల అంగీకారంతో రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఎనిమిదిన వివాహం చేసుకున్నాడు ఇక రానా అసలు పేరు రామానాయుడు అయితే రానా అనే పేరు ఎలా పెట్టారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు దానికి ఒక పెద్ద హిస్టరీ ఉందట మొదట రానాకు సిద్ధార్థ్ అనే పేరును పెట్టాలని అనుకున్నారట రానా తల్లి లక్ష్మి అయితే బారసాల రోజున కొడుకు పేరు రాయాలని పంతులుగారు చెప్పినప్పుడు సురేష్ బాబు తన తండ్రి పేరైనా రామానాయుడు పేరును రాసేశారట తను ఎవరికి చెప్పలేదని నాన్న పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి పెట్టేశానని సురేష్ బాబు ఓ సందర్భంలో తెలిపారట సురేష్ బాబు చేసిన పనికి రామానాయుడు గారు చాలా సంతోషించారట అయితే నాన్న ఫ్రెండ్ ఒక ఆయన రామానాయుడు అని తాను తాను పిలవలేనని రామానాయుడు పాదాల్లోని మొదటి అక్షరాలు కలిపి రానా అని పిలుస్తానని చెప్పాడట అలా రానా అని పేరు స్థిరపడిపోయిందట ఇది రానా పేరు వెనుకున్నటువంటి అసలైన కథ ఈ విషయాన్ని రానా ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియచేశాడు